శౌచం అని అంటే పరిశుద్ధంగా ఉండటం ఈ శుద్ధి అనేది రెండు రకాలు అన్నారు శరీరాన్ని శుద్ధంగా పుట్టుకోవటం అనేది ఒకటి మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవటం అనేది ఒకటి మనస్సు శుద్ధంగా ఉండటం అంటే అర్థం ఏమిటి అని అంటే మనస్సులో కామక్రోధాదులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి ఎవడి మనస్సులో కామక్రోధాదులు అనేవి విశేషంగా చోటు చేసుకున్నాయో వాడి యొక్క మనస్సు అశుద్ధమైన మనస్సు అని అర్థం అటువంటి అశుద్ధమైన మనస్సుతో వాడు చేసేటటువంటి పూజలు ఏవి పనికిరావు మనస్సును పరిశుద్ధం చేసుకొని నువ్వు చేసేటటువంటి పూజ అది భగవంతుడి ప్రీతికరమైతుంది అపరిశుద్ధమైనటువంటి మనస్సుతో నువ్వు చేసే పూజ ప్రీతికరం కాదు భగవంతుడికి అందువల్ల మనస్సును పరిశుద్ధం చేసుకో కామక్రోధాదుడికి అవకాశం ఇవ్వక దాన్నే ప్రాచీనులు దద్యా కించిత్ కింత్ కామాదీనా మనాగపి అన్నారు కామాదీనా మనాగపి అవసరం నద్యా మనాగపి అని అంటే కొంచెం కూడా అని అర్థం సంస్కృతంలో కామక్రోధాదులకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా నీ యొక్క జీవనాన్ని నడపాలి అందుకే భగవంతుణ్ణి అర్జునుడు ప్రశ్న వేశాడు అయ్యా ఈ లోకంలో అనేక మంది తప్పులు చేయకూడదు అని స్పష్టంగా తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు దానికి ఏం కారణం తెలుసు ఇది తప్పు నేను చేయకూడదు అని తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నారు తెలియకుండా తప్పులు చేశాడు అంటే దాన్ని మనం సహించవచ్చు పాపం తెలియకుండా చేశాడు అని తెలిసి తెలిసి కొంతమంది తప్పులు చేస్తున్నారే దీనికి ఏమిటి కారణమై ఉండొచ్చు అని అర్జునుడు భగవంతుడిని అడిగితే భగవంతుడు అన్నాడు నాయనా నువ్వు చెప్పింది సరే తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నా ఎందుకు అని అంటే ఆ కామ క్రోధముల వల్ల ఆ వాళ్ళ మనస్సులో ఉండేటువంటి కామము క్రోధము లోభము వాడితో ఈ తప్పులు చేయిస్తున్నాయి ఎప్పుడైతే వాటిని వదిలిపెడతాడో వాటికి అవకాశం లేకుండా చేసుకుంటాడో అప్పుడు ఈ తప్పులు అనేవి వాడి వల్ల జరగవు కాబట్టి వాడి యొక్క ఈ సమస్త అనర్థములకు ఆ కామక్రోధాలులే కారణం అయి ఉన్నవి కాబట్టి వాటిని దూరం చెయ్యాలి తర్వాత ఇంకో మాట ఆయనే అన్నాడు భగవంతుడు ఈ కామక్రోధములు అనేటటువంటివి ఏదో తెలియని వాడికి ఈ వాడిని ఈ కామక్రోధాలు తెలియని వాడితో తప్పులు చేయిస్తున్నాయని అర్థం కాదు చాలా పెద్ద పెద్ద పండితులు కూడా ఆ తప్పులు చేస్తారు ఎట్ట చేస్తారు వాళ్ళు వాళ్ళకంత తెలుసు కదా అని అంటే అంత తెలుసు కానీ ఆ సమయంలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ కామక్రోధములు కప్పిపుచ్చుతున్నాయి అంత తెలుసు వాళ్ళకు ఎప్పుడైతే ఈ కామక్రోధములు ప్రబలమైపోతాయో అప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని కప్పిపుచ్చుతాయి లోకంలో అలా ఉందా అనంటే ఉంది అద్దం ఉంది ఆ అద్దంలో మన ముఖం చూసుకోవడానికి వీలైతుంది కానీ ఆ అద్దం మీద మురికి కూర్చున్నది అని అంటే ఆ అద్దంలో మన ముఖం కనపడదు ఆ మురికిని మనం కడిగేసామనంటే మళ్ళీ దాంట్లో మన ముఖం మనకు కనపడుతుంది అలాగే ఆ అద్దం మీద మురికి కూర్చున్నట్టుగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఆ కామక్రోధములు అనేటటువంటివి అరికట్టేసి వాణ్ణి ఆ సమయంలో అకార్యమైనది ప్రవర్తింపజేస్తున్నాయి వాడు తన యొక్క ప్రయత్నంతో ఆ కామక్రోధమును దూరం చేశాడు అని అంటే అప్పుడు వాడి యొక్క ఆ జ్ఞానం అనేటటువంటిది ఉద్బుద్ధమవుతుంది వాడితో ఆ తప్పుడు పనులు చేయనివ్వదు కాబట్టి అన్ని అనర్థములకు కారణమైనటువంటి ఈ కామక్రోధ లోభములు వీటిని మనం దూరం చేసుకోవాలి